భక్తులు ఎప్పుడు ఎక్కువ ఉంటారు, చాలా మంది పూజిస్తారు. అందుకే మాస శివరాత్రి నాడు ఎక్కువ మంది పూజలు చేస్తారు. సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి జరిపితే ధార్మిక గ్రంథాల ప్రకారం నెలవారీ శివరాత్రి వ్రతాన్ని ఆచరించి నియమ నిబంధనల ప్రకారం శివుణ్ణి ఆరాధించే వ్యక్తికి అతని ప్రతి కష్టం తేలికగా మారుతుంది, కోరుకున్న కోరిక నెరవేరుతుంది, అతను ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. హిందూ క్యాలెండర్ ప్రకారం నెలవారీ శివరాత్రిని ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి తేదీన జరుపుతాం. నెలవారీ శివరాత్రి రోజున ఏ భక్తుడు నిజమైన స్వచ్ఛమైన మనసుతో ఉపవాసంతో ఉంటాడో, అన్ని నియమాలు నిబంధనలతో శివుణ్ణి పూజిస్తే అతని ప్రతి కోరిక నెరవేరుతుంది, అతని పెద్ద పనులు రెప్పపాట్లు పూర్తవుతాయి. నమ్మకం ప్రకారం తన మనసులోని వరుణ్ణి పొందాలి అనుకునే అమ్మాయి మాస శివరాత్రి నాడు సంపూర్ణ ఆచారాలతో ఉపవాసం ఉండాలి. అప్పుడు వివాహానికి ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే మాస శివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. శివాలయానికి వెళ్లి శివుణ్ణి మరియు శివ కుటుంబాన్ని పూజించాలి. నీరు, తేనె, పాలు, పెరుగు, స్వచ్ఛమైన నెయ్యి, చక్కెర మొదలైన వాటి మిశ్రమంతో శివలింగ రుద్రాభిషేకంతో పూజను చేయాలి. రుద్రాభిషేకం చేయడం వల్ల శివుడు చాలా సంతోషిస్తాడు. ఇప్పుడు శివలింగంపై ధాతుర మరియు బెల్పత్రాను అందించాలి. దీని తర్వాత పండ్లు, పువ్వులు మరియు దీపాలను చూపించి శివుణ్ణి పూజించాలి. పూజ సమయంలో శివస్తుతి, శివ చాలీస, శివ శ్లోకాలను జపించాలి. ఉపవాసాన్ని ముగించాక ఎవరికైనా అన్నదానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా పుంజుకుంటారు, పట్టిందల్లా బంగారంగా మారుతుంది.